సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం. తిరుపతి చెన్నై మార్గమధ్యంలో జాతీయ రహదారి పక్కన సురుటుపల్లి గ్రామంలో శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఆకర్షణీయంగా దర్శనమిస్తూ ఉంటుంది. విశాల ప్రాంగణంలో నెలవైన ఈ ఆలయం చుట్టూ పచ్చటి ప్రకృతి రమణీయతతో అలరారుతోంది. విశేషించి ఈ ఆలయం ప్రదోష పూజలకు ప్రసిద్ధి చెందింది. పదమూడవ శతాబ్దంలో హరిహరరాయలు బుక్కరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారం. సురుటుపల్లిలో శ్రీ పల్లికొండేశ్వర స్వామి నెలవై ఉండడం వెనుక ఆసక్తికర స్థల పురాణం ఉంది. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో ఉద్భవించిన హలాహలాన్ని విశ్వ కళ్యాణార్థం పరమశివుడు స్వీకరిస్తాడు. ఆ సమయంలో స్పృహ తప్పిన ఈశ్వరుడు కొంతసేపు సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీదేవి ఒడిలో శయనిస్తాడు. ఈ అద్భుత సంఘటనకు విగ్రహ రూపమే సురుటిపల్లిలో మనకు సాక్షాత్కరిస్తుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ముక్కంటి లింగాకారంలో కాకుండా విగ్రహ రూపంలో అందులోనూ శయనిస్తూ దర్శనమిచ్చే దృశ్యం ఒక్క ఈ ఆలయంలో మాత్రమే చూడవచ్చు. ఈ క్షేత్రానికి మరో ఐతిహ్యం కూడా ప్రచారంలో ఉంది. వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేసిన ఫలితంగా శ్రీ వాల్మీకేశ్వర స్వామివారు కూడా స్వయంభువుగా పూజలందుకోవడం విశేషం. శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయానికి ఎడమవైపు శ్రీ మరకతాంబికాదేవి సన్నిధి ఉంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించిన తర్వాత స్వామివారిని సేవించడం సంప్రదాయం. అమ్మవారి అర్ధమండపంలో కల్పవృక్షం కామధేనువు కొలువై ఉండడంతో భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే కల్పవల్లిగా శ్రీ మరకతాంబికాదేవి పూజలందుకుంటున్నారు. మరకతం అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి అని అర్థం. తమ కీర్తనలతో కైలాసనాథుణ్ణి సేవించి తరించిన మహాశివ భక్తులు శ్రీ అప్పర్, శ్రీ సుందరమూర్తి, శ్రీ తిరుజ్ఞాన సంబంధర్, శ్రీ మాణిక్యవాసగర్ల విగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. ఇక ఈ క్షేత్రంలో శ్రీ మేధాసమేతంగా దక్షిణామూర్తి కొలువై ఉండడం మరో విశేషం. జ్ఞానస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తి నందీశ్వరుడిపై కొలువుదీరి అమ్మవారిని ఆలింగనం చేసుకున్నట్లు దర్శనమిస్తారు. శ్రీ వాల్మీకేశ్వర స్వామి ఆలయం ఎదురుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని త్రేతాయుగంలో రామచంద్రుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. ఎందుకు గుర్తుగా శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు చిన్నారులైన లవకుశల పాదముద్రలు కూడా నేటికి ఈ స్థలంలో దర్శనమిస్తూ ఉన్నాయి. అంబిక కృతిని మే నిడితిమయ్యా, కల్పవృక్షమును మా కొసగుమయ్యా. అంబిక కృతిని మే నిడితిమయ్యా. ఆలయం ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అరిషడ్వర్గాలను పారద్రోలే సప్తమాత్రికలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా రావి చెట్టు వద్ద నాగేంద్రస్వామి చెంత జరిగే సర్పదోష నివారణ పూజలు, నవగ్రహ మండపంలో రాహుకేతు పూజలు, ప్రదోష అభిషేకాలలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓం నమశివాయ.